మనం ఇంతవరకు మాట్లాడింది సాంప్రదాయాలు మాట్లాడాం, కన్వెన్షన్స్ అన్ని కూడా కనీసం నేను ఒకటే అడిగాం మా పార్టీ తరఫున, కొన్ని విషయాలు మేము రేజ్ చేస్తే ఈ 5 సంవత్సరాలే మాట్లాడమంటారు, చరిత్ర ఎవరు మర్చిపోలేం, ఆ చరిత్ర దగ్గర పోవాలంటే వద్దంటారు. అధ్యక్ష ఇక్కడ ఎప్పుడైనా సరే చరిత్రలో వేరే పార్టీలు పోటీ చేసుకున్న సందర్భంలో తప్ప ఇలాంటి గౌరవమైన పదవి వచ్చినప్పుడు ఒక కన్సెన్సస్ కానీ లేకపోతే అదర్ పార్టీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేయడం ఒక సాంప్రదాయం. కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ సభానాయకుడు నిన్నంతా కూడా మేము వెయిట్ చేశాం, ఒక్క మాట మా వాళ్ళకు కానీ నాకు కానీ ఫోన్ చేసి మేము సీతారామ గారిని పెట్టాలనుకున్నాం, మీరు కూడా సహకరించమంటే మేము కూడా హ్యాపీగా మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళం, అది చెయ్యలేదు. రెండో అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చాం, హౌస్ లోకి వచ్చాం, కనీసం ప్రధాన సభానాయకుడు వస్తాడు, ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు పిలుస్తారన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తారని ఒక మాట చెప్పుంటే నేను నేరుగా వచ్చేవాడిని. కనీసం అధ్యక్ష పిలవని పేరంటానికి రావడం న్యాయమా? మీరు చెప్పండి, నాకు కూడా హుందాతనం లేదా, గౌరవం లేదా? కనీసం అందుకే అధ్యక్ష ఒక నిమిషం, మా అపోజిషన్ లీడర్ మా డిప్యూటీ లీడర్ ఉంటే డిప్యూటీ లీడర్ మీరు వెళ్ళండి, నన్ను పిలవకపోయినా పర్లేదు, అవమానం చేసినా పర్లేదు, మీరు వెళ్ళమని చెప్పాను, వచ్చారు. ఓకే ఓకే, పిలవలేదు, రికార్డు చూడండి, రికార్డు చూడండి, పిలవలేదు. కనీసం అధ్యక్ష ఆ విషయం నేను చెప్పాను మీకు, చెప్పిన తర్వాత పదే పదే చెప్పి ఒక సభ్యుడు అచ్చెన్నాయుడు గారిని బంట్రోత్ అంటారు అధ్యక్ష, ఎంత అహంభావం అధ్యక్ష, నేను పిలవకపోతే నీకు తప్పు మిమ్మల్ని, ఓకే నేను ఒప్పుకున్నాను, పిలవకపోయినా రాకుండా పోవడం నా తప్పు, అదే నేను అచ్చెన్నాయుడు గారిని గౌరవంగా మీ దగ్గర పంపిస్తే పంపించారని అహంభావంతో మాట్లాడారంటే దీనికి ఏమన్నారు అధ్యక్ష? దీనిపైన అపాలు చెప్పాలని పని లేదా? అడుగుతున్నా, ఇది న్యాయమా? మీరే చెప్పండి అధ్యక్ష ప్లీజ్. సాక్షాత్తు మన కళ్ళ ఎదుటనే ఘటన జరిగింది, దాన్ని ఎలా వక్రీకరిస్తా ఉన్నారని క్లియర్ గా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ప్రోటైమ్ స్పీకర్ గారు అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్నాడు, ప్రోటైమ్ స్పీకర్ గా స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న మా చిన్నప్పల నాయుడు అన్న ఆయన ఫినిషింగ్ కామెంట్స్ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారిని ఎన్నికైనారు యునానిమస్ గా, ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులు వచ్చి అన్ని పార్టీల నాయకులు వచ్చి స్పీకర్ గారిని సాదరంగా ఆహ్వానించి సీట్లో కూర్చోబెట్టండి అని చెప్పి ఆన్ రికార్డ్ చిన్నప్పల నాయుడు అన్న ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లే దట్, అది ప్లే కూడా చేయొచ్చు మీరు కావాలంటే. చిన్నప్పల నాయుడు గారు ప్రోటైమ్ స్పీకర్ గా అన్న మాటలు, చిన్నప్పల నాయుడు గారు ఆ మాటలు అన్న తర్వాత సాధారణంగా నేను లేచి మిమ్మల్ని ఇక్కడ ఆలింగనం చేసుకుని మిమ్మల్ని సాధారణంగా తీసుకొని వచ్చి నేను అక్కడ కూర్చోబెట్టా, నాతో పాటు కొంతమంది నాయకులు కూడా మా వాళ్ళకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చారు. అటువైపు నుంచి నేను చూస్తే అచ్చెన్నాయుడు గారు ఇంకొకరెవరో నాయకులు వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి లేచి రాలే, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది ఫ్లోర్ లీడర్ మాట్లాడుతుండే, మన లీడర్ మాట్లాడుతుండేటప్పుడు మధ్యలో మీరు క్రాస్ టాక్ చేయకూడదు, వెరీ ఇంపార్టెంట్. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటి అధ్యక్ష, ఇంత 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 ప్రక్రియ సాక్షాత్తు కన్న ఎదుటనే జరిగితే ఆయన రాకపోవడం తప్పు, ఆయన చేసింది తప్పు అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత తప్పు చేశాను అని చెప్పి దాన్ని అర్థమైన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసము ఏకంగా ఏమేం మాట్లాడిస్తున్నాడు, ఏమేం చెప్తున్నాడు, అసలు అది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు సామెత అధ్యక్ష, ఒక సామెత ఉంది. సామెత ఏమిటి అని అంటే
ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజం అని చెప్పి అనిపించే ఒక సామెత అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా అదే మాదిరిగానే ఇప్పుడు ఒక తప్పు చేశారు. ప్రోటైమ్ స్పీకర్ గారు ఆహ్వానం పలికినారు. ఆహ్వానం పలికి అన్ని పార్టీల నాయకులను వచ్చి స్పీకర్ గారిని సాదరంగా గౌరవంగా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అని అదే చైర్మన్ నుంచే ప్రోటైమ్ స్పీకర్ గారు సాదరంగా ఆహ్వానం పలికితే ఆహ్వానం మన్నించి రావాల్సింది పోయి నాకు బొట్టు పెట్టలేదు, నాకు చీరి లేదు, నాకు శాలువా కప్పలేదు. ఏంది అధ్యక్ష ఇది? ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. అసలు ఇన్ని సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటాడు, ఇన్ని మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఏమో సాక్షాత్తుగా జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన, అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేయగలిగిన స్థానంలో ఉన్నప్పుడు ఆయన చేయలే. బలహీన వర్గాల వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టాలన్న ఆలోచన ఆయనకు రాలా, ఆయన చేయలే. అందుకనే అదే బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో అనేది అందరం కూడా చూశాం అధ్యక్ష. ఆయన చేయకపోగా సాక్షాత్తు ప్రోటైమ్ స్పీకర్, పాపం ఆయన కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తి, ఆ ప్రోటైమ్ స్పీకర్ చిన్నప్పలనాయుడు అన్న సాధారణంగా అదే కదన్నా మీరు చెప్పింది. పాపం చిన్నప్పలనాయుడు అన్న కూడా అదే చెప్పినానని చెప్పి కూడా చెప్తాను, కాబట్టి ఇక్కడ ప్లే కూడా చేస్తాం అధ్యక్ష. సాక్షాత్తు చెప్తే రావాల్సింది పోయి ఇంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఒక చేసిన తప్పుకు ఆయనకు నిజంగా మైక్ ఇస్తే క్షమాపణ చెప్పాలి. అలా చెప్పకుండా ఆయన ఇంకా దాన్ని సాగదీస్తూ పోతా ఉన్న ఆయన వైఖరి నిజంగా అన్యాయమైన వైఖరి అధ్యక్ష. ఐ థింక్ ఇంతకన్నా దీన్ని ఎక్కువ సాగదీస్తూ ఆయన ఏదో మాట్లాడి ఇంకొకరు ఏదో మనం మాట్లాడి ఇది ఎక్కడికెక్కడో పోవడం కన్నా నిజాలు ఏమిటి, ఏం జరిగిందన్న సంగతి ప్రజలందరూ చూశారు. సాక్షాత్తు ప్రోటైమ్ స్పీకర్ గారు ఏం మాట్లాడారు అన్న సంగతి కూడా అందరూ విన్నారు. విన్న తర్వాత ఎవరైనా కూడా వచ్చి ఆహ్వానం పలికే కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడుగా ఆయన కూడా వచ్చి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేయకపోవడం ఆయన తప్పు అన్న సంగతి అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి దీన్ని ఇంతకన్నా దీన్ని లాగడం వల్ల సాధించేది ఏమీ లేదు అధ్యక్ష. ఐ థింక్ ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము.